లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పర్టికులర్గా మీ మీద నమోదవుతున్న కేసుల గురించి వాళ్ళు మాట్లాడే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాను. సో ఎఫ్ఐఆర్ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ టైం ఒక జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు కేసులను ఎదుర్కొంటున్నారు. సి అది ఇప్పుడు జీనియస్నా కాదంటే పక్కన పెట్టండి. అంటే మనకి మామూలుగా నేను చెప్పేది, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఏంటంటే, 1 ఇయర్ బ్యాక్ నేను ఏదో ఒక డెరోగేటివ్ ట్వీట్ పెట్టాను అనేది వాళ్ళ ఎలిగేషన్. నేను ట్విట్టర్ని ఒక రోజుకి 10, 12, 15, 20 కూడా పెడతాను ట్వీట్లు. సో అది ప్రజెంట్ టాపిక్స్ అవ్వచ్చు, నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అవ్వచ్చు, లేకపోతే కరెంట్ ఈవెంట్ ఏదో, లేకపోతే ఎవరు ఏదో అన్నారు, ఏదో జరిగింది, ఇలాంటి రకరకాల దాంట్లో నాకున్న ఒక క్యారెక్టరిస్టిక్ మేనర్లో సెటైర్గా చేయొచ్చు, లేకపోతే ఎవరో పంపించింది ఫార్వర్డ్ చేయొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి నా మీద నేనే జోక్ వేసుకుంటాను, ఇలా ఇలాంటి రకరకాలు అవుతూ ఉంటాయి. సో 1 ఇయర్ బ్యాక్ జరిగిన నేను పెట్టానని చెప్తున్న ట్వీట్లు ఏంటో, అవి ఏంటో కూడా నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు అంత మెమరీ 1 ఇయర్ బ్యాక్ రోజుకి 20 పెడితే ఎలాగ ఉంటుంది, అదొక పాయింట్. రెండవది, హైపోథెటికల్గా అది పెట్టిన అనుకోండి అని సపోజ్ చేసుకున్నాను, సడన్గా ఇవాళంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్లో 4 వేరే చోట్ల ఒకేసారి, అరే రామ్ గోపాలం ఇలా పెట్టాడా, నా మనసు ఇక్కడ దెబ్బ తగిలింది, నా మనోభావాల్ని దెబ్బతిన్నాయి అని చెప్పి నలుగురు లేశారు. ఇంకా కూడా రావచ్చు, అది నాకు తెలియదు. దట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ వెరీ స్ట్రేంజ్ థింగ్. ఓకే, సో ఇప్పుడు నేను పారిపోయాను, లేకపోతే మీడియాలో వస్తున్న వేరే దాంట్లో ఒకళ్ళు ఆర్జీ బిడ్డని చుట్టుముట్టిన పోలీసు దళాలు అంటారు. అంటే నాలో అంత పెద్ద పోలీసుని ఎదిరించేంత శక్తి నాకు ఉందా అని అది ఏదో కాంప్లిమెంట్గా తీసుకోవాలి లేదా కూడా నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఫైన్. తర్వాత ఏంటి, డెన్ అనేది నా ప్లేస్. అది బాంబేకి ఒక టీం వెళ్ళింది, కోయంబత్తూరుకు ఒక టీము, చెన్నైకి ఒక టీము, 6 టీములు తయారు చేసి తిరుగుతున్నాయండ. ఇంతవరకు ఆర్జీ డెన్లోకి రాలేదు ఎవరు. అది జోక్ ఏంటంటే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోలీసులు వచ్చింది నన్ను అరెస్ట్ చేయడానిక కాదా కూడా నాకు తెలియదు. నాకు తెలిసి వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు టీవీలో మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం, ఇలా పారిపోయాడు, వెతుకుతున్నాం మా దళ, వాళ్ళు చెప్పట్లే, మొత్తం అంతా మీడియా దీంట్లో జరుగుతుంది. ఎస్, యా. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టింది ఏంటి, అది వాళ్ళు చెప్తున్నది సోషల్ మీడియా అంటేనే ఒపీనియన్స్ వర్షం పడుతూ ఉంటుంది, తుఫాన్ వర్షం కూడా కాదు, ప్రతి సబ్జెక్ట్ మీద అది చేస్తారు. అందులో నేను కూడా ఒకనే, నేను కాదంటలే, నాతో పాటు అందరూ దాంట్లో ఉండనోడు అనేవాడు ఉండడు, అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పొలిటికల్లా ఇదా అదా అని. ఈ పర్టిక్యులర్ ట్వీట్స్, అంటే నా ఒక్కడి మీద కేసు పెట్టడం అంటలేదు, ఇంకా చాలామంది మీద పెట్టి ఉండొచ్చు, మేబీ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్, కానీ దీని మీద ఇంత సీరియస్గా పోలీసు వ్యవస్థ ఉన్నదే ఇలాంటి దాన్ని రామ్ గోపాల్ని వెళ్ళి పట్టుకోవడానికి అలాంటి కలర్ ఇవ్వటం వెనకాల ఏదైనా ఒక ఉద్దేశం ఉందా, ఎవరికైనా కానీ ఎవరికైనా ఉందా, అది కూడా ఐఎమ్ జస్ట్ స్పెక్యులేటింగ్. 100% ఇది ఎవరో చేస్తున్నారని ఎందుకు అనుకుంటున్నానంటే, ద రీజన్ బీయింగ్, ఒకే సంవత్సరం తర్వాత నలుగురు ఒకేసారి మేల్కొంటారు, వేరే వేరే చోట్ల ఉన్నోళ్ళు అదే ఐ మీన్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద అని. అందుకనే వాంట్ టు టేక్ లీగల్ రికోర్స్, ఎవెన్చువలీ ఎవరు ఏం చేసినా ఒక కంప్లైంట్ అనేది ఎవరైనా నేపచ్చు, నేను కూడా ఇప్పుడు వెళ్ళి పెట్టచ్చు ఎవరి మీద కావాలంటే, దానికొన్న దీన్ని బట్టి పోలీసు తీసుకుంటారు అది కూడా. అంటే ఇప్పుడు ఇలాంటి ఆటల్లో అందరూ బిజీ అయిపోయి వేరే మెయిన్ థింగ్స్ పట్టించుకోకుండా, అది దట్ ఈస్ అనదర్ స్ట్రేంజ్ థింగ్. అందుకని ఐ బిలీవ్ ఇన్ ద లా ఆఫ్ ద ల్యాండ్, ఐ బిలీవ్ ఇన్ ద జ్యుడిషియరీ. సో ఐ వాంట్, సో అప్పుడు నేనేంటి, ఇంత ఈజీగా తెలిసిపోతుంది అంతే, అంటే అది ఒక నా టైం వేస్ట్ చేయడానికో, హెరాస్ చేయడానికో, లేకపోతే ఇలాంటివి చేయటానికి ఉద్దేశం కాబట్టి ఐ డింట్ వాంట్ టు గో త్రూ దట్. సో నాకున్న లీగల్ రైట్స్ని ఉపయోగించుకొని ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ద కోర్ట్. అది దిస్ ఈజ్ ఐమ్ ఇన్ అంటే ఒక క్లుప్తంగా ఇది జరుగుతుంది. ఎస్ సార్, మీ మీద ఇప్పుడు వరుసగా పెడుతున్న 9 కేసులు పెట్టారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో, ప్రతి చోట 4 అనుకున్నాను, ఇప్పుడు 9 పెట్టారా? 9 పెట్టారు, ఆ సంఖ్య పెరిగినా కూడా అన్ని కేసులు సారాంశం ఒకటి మీరు చెప్పినట్టు కరెక్ట్. అప్పట్లో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు గారిని, లోకేష్ని మీరు కించి పరిచయాలు మార్ఫింగ్ చేసి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా పోస్ట్ చేశారు అని.
అందులో ఒక వన్ ఆఫ్ ది కేసు ప్రకాశం జిల్లా మద్దిపాడులో రామలింగయ్య అనే టీడీపీ కార్యకర్త, మండల ప్రెసిడెంట్ కూడా అనుకుంటా బహుశా ఆయన పెట్టిన కేసులో చేసిన ఆరోపణ ఇదే, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా నాయకులను ఇట్లా కించపరిచారు అని. దాని మీద ఫైల్ అయిన సెక్షన్లు 366(2), 353(2) అండ్ 356(2) అండ్ ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్. సో టోటల్గా ఒక 6-7 సెక్షన్ల కింద మీ మీద కేసులు ఫైల్ అయ్యాయి. ఆ ఫైల్ అవటానికి కారణం మీరు మార్ఫింగ్ చేశారని వాళ్ళు ఆరోపిస్తున్న ఫోటోలు అవి. యా కరెక్ట్. ఒకసారి ఆ ఫోటోలు మీరు ఇందాక నేను పెట్టిన ట్విట్టర్లో ఆ పోస్టులు ఏంటో నేను గుర్తులేదని అన్నారు. అది చూసిన తర్వాత ఇప్పుడు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు? నేను తప్పు చేశాను, మార్ఫింగ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు దిస్ విల్ కమ్ అండర్ ఏ క్యారికేచర్, క్యారికేచరు కార్టూను మనకి మోడర్న్ టెక్నాలజీలో ఒక స్కెచ్ కాకుండా ఫోటోలు కూడా పెట్టి, ఇది నాకు తెలిసి రోజుకు 15 వస్తాయి, 15 వస్తాయి వేరే వేరే మీద. నేనంటే వేళ్ళ మీద అని చెప్పట్లా, వేరే వేరే వాళ్ళ మీద. అప్పుడు ఏంటి, మీరు ఒక ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు ఒక ఒక సెటైర్ అంటే ఇది ఎవ్వరు కూడా దీన్ని ఒక రిలేటివ్గా ఏమంటారు దాన్ని నిజంగా జరిగిందని తీసుకురావరు. ద హోల్ పాయింట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దాంట్లో ఇది ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ఇప్పుడు ఆర్టికల్ 19 వాట్ ఎవర్ దట్ ఈస్, మీరు అనుకుంటున్నది ఏ రూపంలోనే మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని ఒక ప్రాథమిక హక్కు ఉన్నారు నాకు కదా, అందరికీ, ఎనీబడీ ఇన్ ద కంట్రీ. అది నేను యూజ్ చేసుకున్నాను. న్యూస్ పేపర్లో కార్టూనిస్టులు గీస్తారు. యా కరెక్ట్, కార్టూన్ గీస్తారు. నాకు ఎర్లియస్ట్ కార్టూన్ నాకు గుర్తుంది నాయల భాస్కర్ ఒక టైంలో శ్రీధర్ అని ఈనాడు కార్టూనిస్ట్, ఇందిరాగాంధీకి ఎన్టీ రామారావు గారు చెప్తున్నారు, ఆయన ఆయన వీపులో కథ ఉంది, ఎన్టీ రామారావు వీపులో వెన్నుపోటు పొడిచారు అన్నట్టు. వెనకాల ఇందిరాగాంధీ వెనకాల తన రక్తం కడిగిన చేతులు నాయల భాస్కర్ ఇందిరాగాంధీ కొంగుతో తుడుచుకుంటున్నాడు. అదేంటి, శ్రీధర్ ఉద్దేశంలో ఇది నాదెల్ల భాస్కర్ రావు అని ముందు పెట్టి ఇందిరాగాంధీ వెనక నుంచి చేయిస్తున్నారు అనేది తన ఉద్దేశం చేయటానికి. సో దట్ ఈజ్ అన్ ఒపీనియన్ యూఆర్ ఎక్స్ప్రెస్సింగ్ త్రూ ద మీడియం వాట్ యూ కెన్. ఎవరో మాట్లాడచ్చు, ఎవరో పాట పాడచ్చు, ఎవరో రాయొచ్చు, బుక్ రాయొచ్చు, ఎవరో కార్టూన్ వేయచ్చు, లేకపోతే ఎవరో ఏదో మార్ఫింగ్ చేయొచ్చు. అది టెక్నాలజికల్ ఆస్పెక్ట్ అది, యూనో, అది ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపెన్. అది ఒకవేళ ఉండుంటే నేను చెప్పేది. ఇప్పుడు ఇలాంటివి ఎగ్జాక్ట్లీ ఇదే దాన్ని నాకు తెలిసి మన ఎవరైతే అనుకుంటున్నావు ఈ పార్టీలు అతను టీడీపీ మనిషి వాళ్ళు చేయలేదా, పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాలో చేసేదే ఇది. ఎస్, సోషల్ మీడియా అనేది పుట్టిందే దీనికోసం. వాళ్ళు వాళ్ళ మేనర్లో ఒపీనియన్స్ చెప్పడం, రకరకాల విధాలుగా మీమ్సా ఇదా సినిమా ఫుటేజ్ కట్ చేస్తారా, చేసేదే అది. దాంట్లో ఐసోలేట్ చేయడానికి ఏముంది? అప్పుడు ఇది మీరు సీరియస్గా తీసుకుంటే కనుక, మీరు ఎంతగా ఏమన్నారు, 9 మంది పెట్టారు, ఇంకా పెట్టచ్చు అన్నారు, 90 అవచ్చు, 900 అవచ్చు, 9000 అవచ్చు, 900,000 అవచ్చు. అప్పుడు 900,000 మంది మీద కేసులు పెడతారా మీరు? ఎలా 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 ఎలాగ పాసిబుల్ అది? యా, సో అప్పుడు ఏంటి, నా పాయింట్ ఏంటంటే అప్పుడు మీరు రూల్స్ ఫ్రేమ్ చేయాలి. మీరు పాలసీ లెవెల్లో మీరు డెసిషన్ తీసుకుని ఏది పెట్టకూడదు, ఏది పెట్టాలి, వాట్ ఈజ్ టూ మచ్, వాట్ ఈజ్, మీరు క్లియర్గా మీరు డిఫైన్ చేసి పెట్టుకుని అప్పుడు మీకు డిస్క్రిమినేషన్ ఉండకూడదు, డిస్పారిటీ ఉండకూడదు. ఎవ్రీ ఎనీబడీ డస్, ఇట్స్ అ క్రైమ్ అనేది. ఇప్పుడు మీరు అంత జరుగుతున్నప్పుడు ఎవరో సడన్గా నిద్రలేసి ఆ రామయ్య చెప్పారు కదా, అతను లెగిసి నా మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి అని నా నాయకుడిని ఇలా అంటారా అని అంటే అప్పుడు అది ఎవరైనా పెట్టచ్చు కదా, ఎవరి మీద అయినా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మదరు మా బాబు మీద ఇలా చేసేరాదు అని చెప్పారు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, అది హౌ ఇస్ ఇట్ దట్ ఎవర్ గోయింగ్ టు ఎండ్? సో నా దృష్టిలో అండి, ఇప్పుడు ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, నా మీద ప్రాబ్లం లేదు. నా మీద కేసు అనేది అసలు అది పక్కన పెట్టండి ఫస్ట్. దీన్ని అడ్రస్ చేసి ఇది క్రైమ్గా తీసుకుని అంత సీరియస్గా పోలీసులు కేసు పెట్టేసి హుటాహుటిన అన్నీ వదిలేసుకుని వాళ్ళ డిస్ట్రిక్ట్లో జరిగి హైదరాబాద్ వచ్చేసి అంత సీరియస్గా తీసుకుంటే అది ఇప్పుడు అది ఎలా ఎక్కడ అవుతుంది అసలు, అది ఎలా అవుతుంది? నెక్స్ట్ కేస్, నెక్స్ట్ పాయింట్, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో ఇప్పుడు హిట్లర్ గురించి, హిట్లర్ టైంలో ఒకటి ఉంది, ఫస్ట్ దే కేమ్ ఫర్ సమ్మన్, ఆడు కదా ఓకే అంత ఎంటర్ అయిపోయారు, సెకండ్ ఇంకోటికి వచ్చి ఆడు ఎవడో అన్నారు, తర్వాత దే కేమ్ ఫర్ మీ, దెన్ దే కేమ్ ఫర్ ఎవ్రీవన్. కానీ ఆ సీన్ ఉండదు ఇప్పుడు అక్కడ. అక్కడ ఏంటంటే మీరు ఎవరినో అందరినీ నమ్మిచ్చారు, ఏదో చేశారు. సోషల్ మీడియా అనేది ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టైంలో
ఇదే టీడీపీ మనిషి ఒక పర్టికులర్ టైంలో వైసీపీలో కూడా ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో వెళ్ళొచ్చు, ఏదన్నా జరగచ్చు. మీకు అప్పుడు తోచిన ఆస్పెక్ట్ నుంచి మీరు మొత్తం జ్యుడిషియల్ సిస్టమ్ని, పోలీసు వ్యవస్థని మీరు ఇలాగ వాళ్ళని దాంట్లోకి లాగలిగితే ఇంకా సిస్టమ్ అనే దానికి మీనింగ్ ఏమిటి? ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.